बीजेपी सूट कलासरी आदाय कर्नाटक आंध्र प्रदेश तक तमिलनाडु लाई राष्ट्र तो एक तक उ दक्षिणादि राष्ट्रबड़न विषयानी गुर्त इध का तलासरी आदाय आंध्र प्रदेश तक उड़ेदा अवकाश कारणमेंटे अति एक्व बिह्यम राइस बोल आफ् इंडिया नंबर टू देश आक्वा उत्पत्ल रोयल का चपल का पीतल का वीट संबंध विषय में देश में दादापू मुफ ईद शात वरक दादापू प्रपंचा अच्छे आक्वा उत्पत्ल आंध्र प्रदेश नीचे अंटे मन विदेशी मारक द्रव्यम एक्वेदा अवकाश नंबर थ्री विपरीत मैं इकड़ अरटी मामिडी इतर पंटल दिगुबड़ी उंदी प्रत्येकन रायलसीम प्रांतम नुंची पल्लू एगुमतुलु अंटे ये रकंगा परकाप्टल इनकम ई राष्ट्र प्रभुत्व वैफल्यं कारणंगाने पड़िपोयिंदि विषयानी गुर्तु चेस्तुन्ना परकाप्टल इनकम पड़िपोयिंदि आदायं पड़िपोयिंदि गानी ఈ దేశంలోనే అప్పులు మాత్రం పెంచేసినటువంటి రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే తలసరి ఆదాయం ప్రతి వ్యక్తి తల నుంచి తగ్గింది ప్రతి తల మీద లక్షల రూపాయల అప్పు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో పెట్టారనే విషయాన్ని గుర్తు చేస్తున్నా నంబర్ 3 ఈ మధ్యన భారత పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి మంత్రి చెప్పారు పేదల ప్రభుత్వం అని చెప్తుంటారు జగన్ మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు పేదల ప్రభుత్వంలో భారత ప్రభుత్వం आंध्र प्रदेश को जल जीवन मिशन पेदोल्ल की इंटी तागा नीलिस्ते आवल असमर्थ प्रभुत्म वैएसआर कांग्रेस पार्टी प्रभुत् देश में निधु विनियोगुने राष्ट्र चरत्र के इधी पेद पटना चतशुद्धि इधर मूडो प्रश्न नागो प्रश्न मनि कनीस अवसर उ इन पिं सर वैद्यों विद्य मंच नीलू నేను ఇప్పుడు చెప్పాను నీళ్లు ఇవ్వలేకపోయారు పేదల ఇల్లు 25 లక్షల ఇల్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కు 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఎందుకు పేదల ఇల్లు కట్టలేకపోయింది అని అడుగుతున్నా ఆయన చెప్తుంటాడు ఈ మధ్య 30 లక్షల ఇల్ల పట్టాలు ఇచ్చాము దానిలో విలువ 50 వేల కోట్ల రూపాయలు అని చెప్తుంటారు వైసీపీకి సంబంధించిన నేత నేను అడుగుతున్నా ఇల్ల పట్టాలు ఇస్తే ఆ భూములు కొనుగోలు పేరుతో మీ కమిషన్ వస్తుంది పేదల की ఇల్లిస్తే మీకు కమిషన్ రాదు కాబట్టి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు 10 లక్షలు 15 లక్షలకు ఎకరా భూమి కొని 50 లక్షలకు భూములు అమ్మారు మీకు అది ఒక ఆదాయ మార్గం మీకు ఇది మీకు ఉపాధి పెంచింది కాబట్టి పేదలకు ఇల్లివ్వలేదు ఈ నాలుగో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం ఇచ్చిన 25 లక్షల ఇల్లు కూడా కట్టలేక ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఇది పేదలకు మోసం చేసింది నంబర్ 5 ప్రజా ఆరోగ్యం కనీస అవసరాలు ఇది ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు ప్రభుత్వం చెప్తుంది అటాసంగా ఆరోగ్యశ్రీ పేరుతో మేము ఎక్కువ జబ్బులకు మేము జాబితాలు పెట్టేసి మేమందరం కూడా ఉచితంగా వైద్యం ఇస్తామని చెప్పి చెప్తుంది ఇది ఎంత అబద్ధం అంటే ఎంత తప్పు అంటే ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను స్ట్రెంగ్తన్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆధారపడేటువంటిది మనం మామూలుగా చూసేటువంటి విషయం ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడూ కూడా గతంలో గాని మనం గమనిస్తే కేంద్రం కూడా ఎన్హెచ్ఆర్ఎం నుంచి పెద్దెత్తు నిధులు ఇస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుయి 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 అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి అంబులెన్సులు లేకపోతే ఆ మధ్య జరిగినటువంటి కరోనా వచ్చిన సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ చేతులు ఎత్తేస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు మనం పోయిన తీరు కూడా మనం ఒకసారి చూడాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోని కార్పొరేట్ ఆసుపత్రులతో ఇస్తున్నటువంటి వైద్యం ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఈ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని పేరు మార్చుకున్నటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ
ఆసుపత్రులు కూడా డబ్బులేక ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆసుపత్రులు ఉద్యమాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ప్రభుత్వాన్ని బెదిరించిన తీరు నేటి కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రులను గాలి గొదిలేసింది. నంబర్ 6 ఉన్నత విద్య జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ప్రాథమిక భాషల విద్యను చెప్పాలనేటువంటిది భారత ప్రభుత్వం లక్ష్యం. అందుకే ఇంజనీరింగ్ పరీక్షలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా మాతృభాషలో ఇరు ప్రశ్న పత్రాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మాతృభాషను గుంతు నమిలేసి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఇంగ్లీషు మాధ్యమం అనేటువంటి చెప్తూ ఆయన ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఉన్నత విద్య సాంకేతిక విద్య పెద్ద పెద్ద పదాలు ప్రభుత్వం చెప్తుంది. అసలు ఇంకొక అడుగు ముందుకేసేసి కూడా చెప్పాడు బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు బాగా వస్తాయని. నేను అడుగుతున్నా పీజీ విద్యార్థులకు ఈ దేశంలో స్కాలర్షిప్లు ఇవ్వకోకుండా నిబంధన నిషేధన విధించినటువంటి రాష్ట్రం ఈ దేశ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మరి ఈ రకంగా ఉన్నత విద్యను ద్రోహం చేయడం కదా. డిగ్రీలో ప్రాథమిక భాష తెలుగును 100% రద్దు చేసినటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి అధికార 12 భాషల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అంటే పేద విద్యార్థులకు డిగ్రీ విద్యను దూరం చేస్తున్నారు. సమాధానం ఉందా మీ దగ్గర? కాబట్టి పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ వేరు, డిగ్రీలో ప్రాథమిక విద్య ఉండదు. ఒకవైపు కేంద్రము జాతీయ విద్యా విధానాన్ని ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి ప్రాథమిక విద్యలో చదువు చదువుకుంటే సత్య నాగర్లు అవుతారు, సుందర పిచ్చేలు అవుతారని ఒకవైపు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ప్రాథమిక విద్యలో సుప్రీంకోర్టు అడ్డుకుంది కాబట్టి దాన్ని ఇంకా ఆపారు, ఉన్నత విద్యలు తీసేశారు. ఈ రకంగా ఉన్నత విద్యలో మీరు చేతులు ఎత్తేశారు. 6 ప్రశ్న. నెంబర్ 7 నిరుద్యోగం. నేను అడుగుతున్న ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా మీరు మగ్గిపోతున్నారు. నిరుద్యోగ యువకులంతా యూనివర్సిటీల్లో పీజీల మీద పీజీలు, పీజీల మీద పీజీలు, డిగ్రీల మీద డిగ్రీలు చేస్తున్నారు. యూనివర్సిటీల్లో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు? ఒక్క యూనివర్సిటీనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దానిలో 4 ఏళ్ళలో ఒక నోటిఫికేషన్ వచ్చిందా? వైస్ ఛాన్సలర్లు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు అయిపోయారు. వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు వైస్ ఛాన్సలర్లు. అనేక మంది వైస్ ఛాన్సలర్ల మీద ఆరోపణలు. నాగార్జున యూనివర్సిటీలో సమాజము రోజు ప్రజలు అసహించుకునేటువంటి ఒక సినిమా దర్శకుడిని తీసుకొచ్చి ఆయన పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఆ సినిమా దర్శకుని తీసుకొచ్చి అర్ధనగ్న